భగవన్నామస్మరణను మించినటువంటి రక్షణ సాధనమే లేదండి. నిరంతరం మనస్సులో నమశివాయ 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 అనే పంచాక్షర మంత్రం నడుస్తూ ఉండాలి. దీనికి ఎవరో గురువుగారు ఉపదేశం చేయాలి, చంద్రగ్రహణం రావాలి, సూర్యగ్రహణం రావాలి, ఈ చేతస్థాలన్నీ పక్కనట్టండి. మనస్సును మించినటువంటి తీర్థం లేదు, శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు, అంతరాత్మను మించినటువంటి గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. అందరికీ ఇదే ఉపదేశం అనుకోండి. హాయిగా నమశివాయ నమశివాయ నమశివాయ, రాత్రి పడుకున్నా సరే నిద్ర పట్టకపోతే నమశివాయ, లేచి మొహం కడుక్కుంటూ ఉంటే నమశివాయ, అన్నం తింటుంటే నమశివాయ, ఎవరన్నా కనపడితే పలకరింపు కూడా నమశివాయ, మీరు ఫోన్ ఎత్తి మాట్లాడవలసి వస్తే నమశివాయ. ఇంత ఇదిగా భగవన్నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాపాలు కాదు సకల కర్మలు నశించిపోతాయి, అన్ని కర్మఫలాలు పోయి జ్ఞానం పొంది మోక్షం పొందుతాం, ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. భగవన్నామస్మరణ అంత గొప్పది. అలా చేస్తేనే శివుడు కాపాడుతాడు. గమనించండి, ఇలా ఊరికి దండం పెట్టేగానే ఏం కాపాడాను, అలా అయితే అందరినీ కాపాడాలిగా. మనం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి ఖచ్చితంగా, అది ఆర్తితో జరగాలి, కన్నీళ్లు రావాలి ఖచ్చితంగా, ఆ కన్నీళ్లతోనే భగవంతుడి పాదాలు గడగాలి. అందుకే రోజు ఇళ్లల్లో కూడా కుల భేదం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ దేవతార్చన చెయ్యండి. బ్రాహ్మణులు చేసే దేవతార్చన వేరు, వారికి వంశ పరంపరగా ఏదో వస్తుంది, వారి పద్ధతిలో వారు చేస్తారు, వారి బాధ్యతలు వారిని చేయనివ్వండి. వారిలాగా చేద్దామని అనుకరించకండి, అది ప్రమాదం, అది అనవసరమైన విషయం. అది వారికి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి అది చేయడంలో. ఓసారి చేయొచ్చు, ఓసారి చేయకూడదు, ఓ చోట చేయొచ్చు, ఓ చోట చేయకు, 100 ఇబ్బందులు ఉన్నాయి. మా పాటలు మేము పడుతున్నాం, మీకు అందరికీ ఎందుక గొడవ? అందుకని అనుకరణ వద్దండి. అందరూ చేయవలసిన దేవతార్చన ఏమిటంటే, ఎవరికి ఇందులో కులభేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, చేస్తే చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. ఎలాగా? నిద్ర లేవగానే మొహం కడుక్కోగానే కాఫీ తాగే దుర్వ్యసనం మానుకోవాలండి ముందు. చాలా కష్టమే కానీ నా మాట నేను చెబుతాను, లేవగానే ముందు కాఫీ పారబోయకూడదండి లోపల, ఏదో కుడితిగోలలో కుడితిపోసినట్టు. మొహం కడుక్కోగానే చేయవలసిన పని స్నానం చేయాలి వెంటనే. 6 గంటల లోపు స్నానం అయిపోవాలండి ఖచ్చితంగా. 6 గంటల లోపు చేసిన స్నానాన్ని దేవతా స్నానం అంట. 6 నుంచి 7 లోపల నువ్వు స్నానం చేస్తే దాన్ని మనుష్య స్నానం అంటారు శాస్త్రంలో. 7 దాటాక స్నానం ఉందే, నువ్వు చేసిన ఒకటే మర్నాడు చేసిన ఒకటే, ఇంకా దాన్ని బట్టి ఎప్పుడు చేయాలో ఆలోచించుకోండి. ఇది శాస్త్రం, దీనికి తిరుగులేదు, దీనికే పక్షపాతాలు ఉండవు. 6 గంటల లోపు ఆడ మగ అంతా అయిపోవలసిన వీలైతే పిల్లలకు కూడా ముందు ఇంట్లో భార్యాభర్త చేసేయాలి. అత్తమామ ఎలాగో చేస్తారమ్మా వాళ్ళు, పాత్తరం వాళ్ళు, వాళ్ళకి మనం చెప్పక్కల, కొత్త వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. వేడ తు 9 అయినా 10 అయినా అదే గుడ్డమ్మా, ఆలోచించండి. ఆ స్నానం చేయరా, ఏమీ లేదా, 1/4 ఏకరేసి రాగానే మాత్రం ఓ గుళ్ళమే పడిపోతారు, రేపు పొద్దున్న చూసుకోండి మొత్తం. మళ్ళీ మర్నాడు వార్తలు చూడండి, తొక్కిసలాట్లో 4 మూర్తి ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ, ఎందుకు అంతా ఇది? చేయవలసిన పని రోజు చేయవలసింది మనం చేయమండి. 1/4 ఏకరేసి రాగానే మొత్తం అందరు రికమెండేషన్, మొత్తం వెళ్ళి గుళ్ళో పడిపోవడం. ఇంకా పూజారి గారికి కాదు, దేవుడికి కూడా విశ్రాంతి లేదు. ఒక పండగ నాడు గుళ్ళో గడితే ఏదో అయిపోతుంది అనుకోవడమే తప్ప రోజూ ఏం చేయాలో మనం ఆలోచించమండి. 6 గంటల లోపు స్నానం ముగిసిపోవాలి. 6 గంటల నుంచి 7 గంటల్లోగా వీలైతే గంట, లేకపోతే అరగంట, కనీసం 1/4 గంట. ఎన్ని రకాల రాజకీయాల కోసం, గొడవల కోసం, ఏదో చికాకుల కోసం, వాట్సాప్ల కోసం, ఫేస్బుక్ల కోసం, దిక్కుమాలిన వ్యవహారాల కోసం గంటలు గంటలు కేటాయిస్తున్నామండి. భగవంతుడి కోసం 1/2 గంట కేటాయించలేమా? ఆ స్నానం చేసిన తర్వాత ఏమీ తినకుండా ప్రాణం ఏం పోదండి ఈలోపు. పూజామందిరంలోకి వెళ్ళిపోయి శివుడికి అభిషేకం చేస్తావా, ఓ పువ్వు పెట్టి దండం పెడతావా, ఏమీ చేయకపోతే ఇలాంటి దీపం ఒకటి పెట్టి ఒక నమస్కారం చేస్తావా, ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఆడ మగ అందరూ కూడా, ఆడాళ్ళు దీపం పెట్టగానే మగాళ్ళు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే వాళ్ళు దీపం పెట్టినట్టే. భార్యాభర్త ఇద్దరూ ఉదయం 6:30 సమయంలో ఒక్క దీపం ఇలాంటిది దేవుడు ముందు వెలిగించి, దీపం జ్యోతిఃపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే సాధ్యం త్రివర్త సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం అని ఒక్క మాట అనగలిగితే ఆ దీపం ఒక్కటి చాలదండి మన జీవితాలను ఉద్ధరించడానికి. ఈ పని చేస్తున్నాము మనం. 9 ఇంటి వరకు నిద్ర లేవకపోతే ఇంట్లో శుభాలు జరగమంటే ఎలా జరుగుతాయండి? అంచేది 6 గంటల లోపు స్నానం అయిపోవాలంటే 5 ఇంటికి లేవాలి ఖచ్చితంగా. అలా లేచి స్నానం చేసేసి అక్కడ శివుడి దగ్గర కూర్చున్నాక ఎలా ఉండాలి? అభిషేకం చేయి, ఓ పూజ చేయి, ఏదో ఒకటి పెట్టు. కాస్త ఓ 1/2 నీళ్ళు పోయలేవా శివలింగం మీద? దీనికి మట్టి లింగమా, బంగారు లింగమా, వెండి లింగ, ఈ చేదస్తమే నేను తరచుగా ఏదో ఒక లింగం పెట్టు అక్కడ ముందు.
మేము ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా? భగవంతుడిని ముట్టుకోకూడని వాడు ప్రపంచంలో ఎవడూ లేడు, భగవంతుడు ముట్టుకోని వాడు కూడా ప్రపంచంలో ఎవడూ లేడు. ఈ శంకలు దయచేసి వదిలిపెట్టండి. మేము ఆడాళ్ళమండి, మేము ఆ కులమండి, ఈ కులమండి, మేము దేవుణ్ణి శివలింగాన్ని ముట్టుకో హాయిగా ముట్టుకోవచ్చామా? ఏమి ఇబ్బంది లేదు. మీ ఇంట్లో, దేవాలయంలో కాదు. దేవాలయంలో అడిగితే నన్ను అడిగితే భగవంతుడిని ముట్టుకునే అధికారం కేవలం అర్చకుడికే ఉంటుంది, మన ఎవరికీ ఉండదు. మనం గర్భగుడిలోకి వెళ్ళకూడదు. దేవాలయం అంతే, దాని పద్ధతి వేరు, అది సామాజికం. అక్కడికి వెళ్ళి మనమంతా ఓ శివుణ్ణి ముద్దెట్టుకోకూడదు. అక్కడ గర్భగుడి యువతలే ఉండాలి. అర్చకుడు రమ్మంటేనే వెళ్ళాలి, అది కూడా తప్పనిసరి అయితేనే, లేకపోతే వెళ్ళకూడదు. యువతలే ఉండాలి. మన ఇంట్లో వేరండి, మట్టితోడ శుభ్రం కల్పిస్తే కుండతో శివలింగం వస్తుంది, రాగితో వస్తుంది, వెండితో వస్తుంది, ఓపుకుంటే బంగారం కూడా పెట్టుకోవచ్చు. దాని మీద ఒక్క ఉద్ధరణ నీళ్లు పొయ్యలేమండి. కాస్త కింద పెట్టిన పానవట్టం లాంటి పళ్ళె ఉంటుంది, అది కాస్త నిండిన తర్వాత ఒక్క ఉద్ధరణ నీళ్లు మన చేతుల్లోకి తీసుకుని శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగా నేనెవరేదిచ్చిన ముట్టనే దినము, శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగా నేనెవరేదిచ్చిన ముట్టనే దినము, నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన తదాఖ్యానంబులెల్లన్ ధృతిన్ శివపాదంబులనర్ప ణంబొనరుతున్ శ్రీకంఠుడే సర్వమున్. నా తండ్రి నాకు చేసిన ఉపదేశం ప్రకారం, నా తల్లి నాకు చేసిన ఉపదేశం ప్రకారం 97 సంవత్సరంలో భీష్మ ఏకాదశి నాడు నేను నా ఇంట్లో శివపాదార్చన మొదలుపెట్టాను. మట్టితో చేసి కాల్చిన శివలింగం హాయిగా ఉండొచ్చు, ఇప్పటికీ మా ఇంట్లో ఉంది, మాకు సకల శుభాలు జరుగుతున్నాయి. ఇది కొండగదండి, అది బండగదండి, ఈ దరిద్రపు శంకలన్నీ వదిలిపెట్టాను. కాశీ నుంచి తెచ్చినంత మాత్రాన ఉరిగేది లేదు, కొండతో పెట్టినంత మాత్రాన పోయేది లేదమ్మా. మన భక్తి ప్రధానం, మనకు అసలు ముందు దేవుణ్ణి అర్చించడం అనేసరికి అనుమానాలు ఎక్కువ, అభిమానం కంటే. ఇలా చేయిచ్చా, అలా చేయిచ్చా, మేం చేయిచ్చా, అన్నీ గొడవలే. ఇంకా అసలు మనం పనికిరాని వాళ్ళమని మనకే ఒక అభిప్రాయం. ఇంకా ఏ శాస్త్రం మనని కాపాడలేదండి. శాస్త్రాలు చాలా స్పష్టంగా ఏం చెబుతున్నాయంటే, నువ్వు బంగారంతో పెట్టావా, వెండితో పెట్టావా, రాగితో పెట్టావా, మట్టితో పెట్టావా, మాకు అనవసరమైన విషయం అయ్యా. నీ మనస్సు ఎక్కడ పెట్టావా అది ముఖ్యం, అది ముఖ్యం. మన మనస్సు ఎక్కడ లేనప్పుడు ఇంత సభ జరుగుతుంటే మనం ఫోన్కి ఎలుగుతూ ఉన్నామనుకోండి, సభలో ఉండే ఉపయోగం ఏం లేదు. ఆ బయట ఉండే బండరా ఎంతో మనము అంతే. ఇక్కడ వినాలి అంటే ఫోన్ తీయకూడదు బయటకు, అసలు లేదు బయటికి వెళ్ళిపోవాలి, ఒకటే లెక్క. దృష్టి దాని మీద ఉండి ఇక్కడ కూర్చుని ఊరికే ఇక్కడ కూర్చుంటే పుణ్యం వస్తుంది. ఈ పుణ్యాల కోసం వచ్చేవాళ్ళు ఎవరు రాకండి. నా ప్రవచనం చైతన్యం కోసం, పుణ్యం కోసం కాదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి నా ప్రవచనం కానీ నా కాళ్ళ మీద పడడం కోసం కాదండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మళ్ళీ ఏ సమస్య లేనంత ధైర్యాన్ని మాకు ఇచ్చారండి అని ఇక్కడ వాళ్ళు నాకు చెప్పాలి, ఇక్కడ వాళ్ళు నాకు చెప్పాలి, అది నాకు మనశ్శాంతి. పూర్తి దృష్టి దాని మీద ఉండాలి, భగవంతుని మీద ఉండాలి, అంతే లెక్క. అలా ఉంటే ఎలా ఉంటుంది? ఆ 97 భీష్మ ఏకాదశి నాడు నేను ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవతార్చన చేద్దామన్న తల్లిదండ్రుల ఉపదేశం ప్రకారమే మొదలుపెట్టా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నాకు ఆర్థికమైన కానీ మానసికమైన కానీ ఇబ్బందులు నాకు తెలియవండి పరమేశ్వరుడు దయవల్ల. గర్వంతో చెప్పలేదు, మీకు నమ్మకం కలగడం కోసం చెబుతున్నా, మీకు నమ్మకం కలగడం కోసం చెబుతున్నా. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించండి, పక్కింటి వాడిని పైవాడిని ఆశ్రయించకండి. ఆయన మొత్తం అంతటా వ్యాపించినటువంటి శక్తి. ఆ బాధ ఏదో ఆయనకే చెబుదామమ్మా, బంధువులకి మిత్రులకి చెప్పుకుంటే ఏముంటుందండి? ఇంకాస్త ప్రచారం చేస్తారు, వాడు అప్పులు బాలయ్యాటే ఎందుకవడో, చేడు చేయకుండా పనులన్నీ చేశాడు. ఈ సాగతే దేనికి వచ్చిన గొడవ ఇది? మన ఆర్థిక బాధలు సహా, మానసిక బాధలు సహా బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎవ్వరికి చెప్పొద్దండి. చెప్పవలసింది భగవంతుడు ఒక్కడికే. ఇంట్లో పూజామందిరం చాలు. లేదు ఇంకా కొంచెం గట్టిగా నమ్మకం కావాలంటే ఏ గుళ్ళోకైనా వెళ్ళండి, అక్కడ దేవుడి దగ్గర నుంచి మొత్తుకోండి హాయిగా. 24 గంటల్లో సమాధానం దొరుకుతుందండి, నేను అనుభవించి చెబుతున్నా, నేను అనుభవించి చెబుతున్నా. ఆవేళ నాకు అనిపించింది ఈ శివపాదాలకు అభిషేకం చేసి శివలింగానికి ఆ ఉద్ధరణ నీళ్లు ఇలా తీసుకుని ఇలా నోట్లో స్వీకరిస్తూ ఉంటే ఆచమనం చేసినట్టుగా శివపాదార్చన పావనోదకము సంసేవింపకుండంగా నేనెవరేదిచ్చిన ముట్టనే దినము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పొద్దున్న ఆ భగవత్పాదోదకము సేవించకుండా నేను కాఫీ కూడా తాగను, నేను టిఫిన్ కూడా తిన్నాను. 8:30కి నా అల్పాహారం కానీ కాఫీ కానీ. ఈలోపు దేవుడి పూజ వ్యవహారాలు అయిపోవలసింది. రాత్రి ఎప్పుడో 8:30కి నేను 4 పళ్ళు అరటిపళ్ళు ఒక దానిమ్మ పండు తినిపో. ఇప్పుడు 2 గంటలు మాట్లాడా, రాత్రి నేను తినేది కేవలం పళ్ళే, ఇంకేముండదండి. 11 ఏళ్ళు ఏంది నేను రాత్రి అన్నం తినడం, ఫలహారం కూడా మానేసి కేవలం ఫలాహారం.
ఓ చిన్న అరటిపళ్ళు గుళ్ళో ఉండే అరటిపళ్ళు నాలుగు అరటిపళ్ళు, లేదా ఓ దానిమ్మ పండు, లేదా ఓ యాపిల్ పండు, ఏదో అంతే తిని పడుకోవడమే. బాగానే ఉన్నామండి, ఆరోగ్యంగానే ఉన్నాం, బ్రహ్మాండంగా పద్యాలు పడుతున్నాం. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆరోగ్యాల వల్ల, వ్యాయామాల వల్ల కాదమ్మా, పరమశివుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనం బాగుంటాం జీవితంలో. దైవానుగ్రహం లేకపోతే ఎవరి అనుగ్రహం మన మీద ఉన్నా ఒకటే ఉపయోగం ఇలా. దైవానుగ్రహం ఒకటి ఉంటే ఇంకెవరూ మనం అనుగ్రహించకపోయినా మనకు వచ్చే నష్టమే లేదు. ఎవరేది ఇచ్చినా ముట్టనే దినము, ఆ రోజు ఎప్పుడో 97 భీష్మేకారిచ్చినాడు మనస్సులో అనుకున్నా. ఈ అభిషేకానికి మనం కొన్ని ఏళ్ళుగా అలవాటు పడ్డాం, అప్పటికే ఉంది కదా పూర్వం నుంచి అలవాటు పడ్డాం. ఇక నుంచి ఇది పూర్తి కాకుండా కాఫీ తాగద్దు, టిఫిన్ చేయొద్దు, ఏమి పని ఉండని ఏం చేయని. అవసరమైతే 7 కాఫీ తాగి బయలుదేరాల్సిన పరిస్థితి ఉంటే 4 లేద్దాం, చేసేది ఏదో చేసేసుకుందాం బయలుదేరం. ఆ నియమం ఎప్పుడూ లేకపోతే నిష్ట కుదరదండి. మనకి నియమ నిష్టలు అంటారు, గమనించండి ఆచారాలు. నియమం ఉండాలి. నియమం ఎందుకంటే నిష్ట బాగుండాలి. భగవంతుడి మీద మనస్సులు అగ్రం కావాలంటే నీకు నియమం ఉండాలి. పొద్దునే స్నానం చేయి, ఉతికిన బట్టలు కట్టుకో, ఓ చోట కూర్చో అని ఎందుకు చెబుతారు? సోఫాలో కూర్చుని కాళ్ళు అడ్డంగా పెట్టి ఫోన్ మాట్లాడుతూ దైవస్మరణ చేయలేం కదండి, సాధ్యం కాదు కదా. నియమం లేకపోతే నిష్ట కుదరదు. అదే స్నానం చేసాం అనుకోండి, ఉతికిన బట్టలు కట్టుకున్నాం అనుకోండి, మన ఇంట్లోనే ఓ మూల ఎక్కడో మనకి వీలైన చోట కూర్చున్నాం అనుకోండి, మనస్సు హాయిగా లగ్నం అవుతుంది. 100 పనులు చేస్తూ మనస్సు లగ్నం అవ్వాలంటే ఎలా అవుతుందండి? అప్పుడు ఎంత ధైర్యం వస్తుందంటే, ఎవరేది ఇచ్చిన ముట్టనే దినము నన్ను లోకం ఏ రీతిగా అవమానించిన గౌరవించిన తదాఖ్యానంబులెల్లన్ శివపాదం వల నర్పణం వనరుతున్. ఎవరు నన్ను అవమానించినా సరే, గౌరవించినా సరే, శివార్పణం శివార్పణం శివార్పణం. మీరు ఇందాక దండ వేశారు శివార్పణం, ఎవడికో మన ప్రవచనం నచ్చలేదు, ఆ చెప్పావు లేవయ్యా అన్నాడు శివార్పణం, వాడి సంగతి శివుడు చూసుకుంటాడు, నాకు అనవసరం. దండ వేసిన సంగతి వాడి సంగతి చూసుకుంటాడు, దండించిన వాడి సంగతి చూసుకుంటాడు. రెండూ మనవి కావు, మన కర్తవ్యం మనం చేస్తున్నాం అంతే లెక్క అనుకుంటే శ్రీకంఠుడే సర్వమున్. ఆ రకంగా భగవంతుణ్ణి సర్వస్వంగా మనం భావించినట్టయితే ఏదైనా సాధించగలుగుతాం.